విటమిన్ టాబ్లెట్లు తీసుకునేవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే విషం తీసుకున్నట్టే. బలం కోసమని డాక్టర్స్ సలహాతోనో లేక సలహా లేకుండానో మనలో చాలామంది మల్టీవిటమిన్ టాబ్లెట్లు, ప్రోటీన్లు, సప్లిమెంట్లను వాడుతూ ఉంటాం. అయితే ఆ విటమిన్ టాబ్లెట్లు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే ఎలా పడితే అలా తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. దానికి ఓ పద్ధతి ఉందని చెప్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ఆహారంతో పాటే విటమిన్ టాబ్లెట్లు తీసుకోవటం మంచిది. ఖాళీ కడుపుతో విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటే వికారం, కడుపులో తిప్పడం వంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉందిట. కాబట్టి టిఫిన్ తినేటప్పుడు మధ్యలో టాబ్లెట్ వేసుకోవటము లేక అన్నం తినేటప్పుడు వేసుకోవటము చేయాలని అంటున్నారు. అయితే ఐరన్ టాబ్లెట్లు మాత్రం ఖాళీ కడుపుతో వేసుకుంటేనే బాగా పనిచేస్తాయిట. అలాగే కొన్ని విటమిన్ టాబ్లెట్లు వేరే అనారోగ్య సమస్యలకు వాడే మందుకు కౌంటర్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా డాక్టర్ అనుమతితోనే విటమిన్ మరియు మినరల్ టాబ్లెట్లు వాడాలి. లేకపోతే అసలైన మందులు పనిచేయకుండా పోతాయి. అలాగే అదే సమయంలో కొన్ని మందులకు ఈ విటమిన్ టాబ్లెట్లు సపోర్ట్గా పనిచేస్తాయి. ఆ విషయం కూడా డాక్టర్స్ చెప్తారు. ఉదాహరణకు యాంటీ డిస్పరెంట్స్ వాడేటప్పుడు వాటితో పాటుగా ఒమేగా 3 రిచ్ ఫిష్ ఆయిల్ కలిపి తీసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇంకా విటమిన్ ఏ, డిఈకే టాబ్లెట్లను ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్తో, అంటే గుడ్డు, నట్స్, డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ వీటితో పాటు కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొన్ని విటమిన్స్ ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. ఐరన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు కలిపి తీసుకోకూడదు. ఉదయం ఐరన్ టాబ్లెట్లు తీసుకుంటే సాయంత్రం కాల్షియం తీసుకోవాలి. అంతేకాదు కాఫీకి విటమిన్ టాబ్లెట్స్కి అస్సలు పడదు. కాబట్టి కాఫీ తీసుకున్న మినిమం 1/2 గంట తర్వాత మాత్రమే విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. అలాగే విటమిన్ టాబ్లెట్లు వాడేటప్పుడు కాఫీని తాగటం తగ్గించాలి. ఏదేమైనా న్యాచురల్గా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు వంటి వాటి నుంచి వచ్చే విటమిన్స్ని ప్రిపేర్ చేయటం మేలు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ప్రోటీన్లు, సప్లిమెంట్లను తప్పనిసరి అయితేనే వాడాలి. అలాగే డాక్టర్ చెప్తేనే వాటి జోలికి వెళ్ళటం మంచిది.